మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు కొనసాగుతున్నాయి మంత్రుల కమిటీ ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాల నేతలు తిరస్కరించారు హెచ్ఆర్ఏపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఫిట్మెంట్ ఇరవై మూడు శాతమే ఇస్తామని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది రికవరీ చేయబోమని కూడా స్పష్టం చేసింది అటు అమలుకు మంత్రుల కమిటీ సుముఖత వ్యక్తం చేసింది మరోవైపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ తర్వాత కొత్త పీఆర్సీ వేతనం ఇస్తామని మంత్రుల కమిటీ తెలిపింది హెజారియస్ ల్యాబ్లపై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలను తీసుకొచ్చింది మట్టి ఖర్చులకు ఇరవై ఐదు వేలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది దీంతో పాటు ఇంకా చర్చించాల్సిన అంశాలను అనిమలిస్ కమిటీకి పంపుతామని మంత్రుల కమిటీ చెప్పినట్లు తెలుస్తోంది మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ చర్చల తాజా వివరాలను కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం సత్య మంత్రుల కమిటీలో స్టీరింగ్ కమిటీల చర్చ సంబంధించి అసలు ఎంతవరకు వచ్చింది వీరి చర్చలు నీలిమ మంత్రుల కమిటీతో ఈ ఈ సాయంత్రం ప్రారంభమైన స్టీరింగ్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది అయితే చాలా అంశాల్లో ప్రతిష్టంభన అయితే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా హెచ్ఆర్ఏ స్లాబ్స్ విషయంలో చాలాసేపు ప్రతిష్టంభన అయితే కొనసాగింది ప్రభుత్వం ఒక స్లాబ్ను ఇంక్లూడ్ చేసింది అది కుదరదు పాత స్లాబ్లే కొనసాగించాలని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి చాలాసేపు ప్రతిష్టంబన కొనసాగిన తర్వాత ఒక్కొక్క స్లాబ్ గురించి క్లియర్ చేసుకుంటూ వచ్చారు అయితే ఫైనల్గా స్లాబ్ల విషయంలో తీసుకుంటే కనుక హెచ్ఆర్ఏ కొత్త ప్రతిపాదనలు దాదాపు ఆమోదం పొందే ప్రతిపాదనలుగా ఇవి చెబుతున్నారు ఐదు వేల జనాభా ఉంటే పది శాతం హెచ్ఆర్ఏ ఇచ్చేలాగా యాభై వేల జనాభా ఉంటే పది శాతం హెచ్ఆర్ఏ ఇచ్చేలాగా యాభై వేల నుంచి రెండు లక్షల జనాభా ఉంటే పన్నెండు శాతం అదేవిధంగా రెండు లక్షల నుంచి అంతకంటే ఎక్కువ జనాభా ఉంటే పదహారు శాతం హెచ్ఓడీలు మరియు సెక్రటేరేట్లో ఇరవై నాలుగు శాతం అంటే గతంలో ముప్పై శాతం ఉండి దాన్ని ఎనిమిది శాతం తగ్గించి ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలను దాదాపు ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి లాస్ట్ ప్రతిపాదన ఏదైతే ఉందో హెచ్ఓడీలు సెక్రటరేట్లకు సంబంధించి దానికి సంబంధించి చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది మరోవైపు ఐఆర్ రికవరీ లేదని ఇప్పటికే ఐఆర్ రికవరీ ఏదైతే ఐఆర్ ఇరవై ఏడు శాతం గతంలో ఇచ్చారో దాన్ని ఫిట్మెంట్ తగ్గని కారణంగా రికవరీ చేస్తామని చెప్పారు దీనికి సంబంధించి హైకోర్టు కూడా రికవరీ చేయడానికి వీల్లేదని చెప్పిన నేపథ్యంలో మేము రికవరీ చేయమని స్పష్టం చేసిన పరిస్థితి దానిలో భాగంగానే మేము రికవరీ చేసేది లేదని కూడా మంత్రి మంత్రి మంత్రుల కమిటీ స్పష్టం చేసిన పరిస్థితి మరో పిఆర్సీకి సంబంధించి గతంలో మాదిరిగా ఐదేళ్లు పీఆర్సీ ఒకసారి వేస్తామని చెప్పి స్పష్టం చేశారు కేంద్ర పీఆర్సి ఆధారంగా ఇకపై పదేళ్లకు ఒకసారి కేంద్ర పీ రివిజన్ కమిషన్ నువ్వు ఫాలో అవుతామని చెప్పిన ముఖ్యమంత్రి దానికి విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పునరాలోచన చేసినట్టు కనిపిస్తుంది దాంతో ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ వేయాలని నిర్ణయించారు హెచ్ఆర్ఏ స్లాబుల్లో కనీసం పది శాతం పది శాతం మినిమం ఉండేలాగా కూడా నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా సెక్రటరియట్ హెచ్ఓడి సెక్రటరియట్ హెచ్ఓడీల్లో ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏని దాదాపు ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఇదే అంశంపైన ఇంకా చర్చలు అయితే కొనసాగుతున్నాయి మరోవైపు ఫిట్మెంట్ విషయంలో ఎటు పరిస్థితుల్లో ఫిట్మెంట్ ఒక్క పర్సెంట్ కూడా పెంచమని మంత్రివర్గం మంత్రి మంత్రి మంత్రుల కమిటీ స్పష్టం చేసిన పరిస్థితి అదేవిధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పైన కూడా ఇంకా అదొక్క విషయం ఇంకా కొనసాగాల్సి ఉంది చర్చ ఎందుకంటే డెబ్బై డెబ్బై శాతం డెబ్బై డెబ్బై ఏళ్ళు దాటిన వారికి ఐదు శాతం డెబ్బై ఐదు ఏళ్ళు దాటిన వారికి పది శాతం ప్రభుత్వం ప్రతిపాదించింది అలా కాదు గతంలో ఉన్న విధంగానే ఉంచాలి డెబ్బై ఏళ్ళు దాటితే పది శాతం డెబ్బై ఐదు ఏళ్ళు దాడితే పదిహేను శాతం ఎనభై ఏళ్ళు వస్తే కనుక ఇరవై శాతం అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇవ్వాల్సిందని చెప్పి గట్టిగా పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు చూస్తే కనుక అడిషనల్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఈ పీఆర్సీని అమలు చేయడానికి వాళ్ళ ప్రొబిషనరీ డిక్లేర్ అయిన తర్వాత ఈ నూతన పీఆర్సీ వాళ్ళకి అమలు చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఈ అంశాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చలు కొనసాగుతున్నాయి అయితే చర్చలు ఒకవేళ పూర్తిస్థాయిలో ఫలవంతం అయితే ఇప్పటికే కొన్ని విషయాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది అయినప్పటికీ కూడా చర్చలు ఫలవంతమైతే సిసిఏని ఇచ్చే వంశం పైన కూడా చాలా ప్రతిష్టంభన కొనసాగింది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చ నిన్న జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వం మీరేమీ అవసరం లేదు మేము వాళ్ళ సంగతి చూసుకుంటాం వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎలా న్యాయం చేయాలో ఈ ప్రభుత్వానికి తెలుసు అని చెప్పిన పరిస్థితితో ఆ అంశం సుదీర్ఘంగా చర్చ జరిగినప్పుడు కూడా ఎటు తేలకుండా ఉన్న పరిస్థితి ఇటువంటి ఎటు తేలన అంశాలన్నీ కూడా అనామలిస్ కమిటీకి పంపించాలని చెప్పి నిర్ణయించారు దీంతో పాటుగా ఈరోజు మరి కాసేపట్లో కనుక దాదాపు చర్చలు ఫలవంతం అయితే ఇప్పుడున్న ప్రతిష్టంభం తొలగి ఒకవేళ ఫలవంతమైతే ముఖ్యమంత్రి నేరుగా ఉద్యోగ సంఘ నేతలకు ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు ఆయన ఫోన్ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు వారు కూడా ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం అయితే మనకి కాసేపట్లో జరిగే అవకాశం ఉంది ఇదంతా కూడా చర్చలు పూర్తి స్థాయిలో ఫలవంతం అయితే జరుగుతుంది చాలా విషయాల ప్రతిష్టంభన ఉంది అది ఎప్పటికి తీరుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది దానికి సంబంధించి అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపిన తర్వాత ముందుగా మంత్రులు అదేవిధంగా మంత్రుల కమిటీలో ఉన్న సభ్యులు మాట్లాడతారు సజ్జల ఎవరైతే ప్రజా సలహాదారు ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల ద్వారా ఆయన ముందుగా మాట్లాడిన తర్వాత మంత్రులు మాట్లాడతారు తర్వాత ఎవరైతే స్టీరింగ్ కమిటీ నాయకులు ఉన్నారో వారు కూడా తమ అభిప్రాయం తెలియజేస్తారని చెప్పి ఇప్పుడు వరకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు బట్టి మనకు అర్థమవుతుంది ఇదంతా కూడా ప్రతిష్టంభన తొలగిపోతేనే లేదా ఈ పిఆర్సీకి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి అనేకమైన అంశాలు తెర మీద ఉన్నాయి ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి వారిని క్రమబద్ధీకరణ కావచ్చు సిపిఎస్ రద్దు విషయం కావచ్చు ఇవన్నీ అంశాలపైన క్లారిటీ వస్తేనే ఈ ఈ తర్వాత జరగబోయే ఈ ఏదైతే మీడియా సమావేశం ఉంటుందో అది జరుగుతుంది లేని పక్షంలో అది మరొక రోజుకు వాయిదా పడే ఉన్నాయి అయితే ప్రస్తుతం అయితే మాత్రం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఎన్పిఆర్ విభాగం దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి మరి కాసేపట్లో చర్చల ప్రతిష్టంభన అయితే తగ్గి పూర్తిస్థాయిలో ఫలవంతం అవుతాయనే ఆశిస్తున్నట్లు ప్రభుత్వం కనిపిస్తుంది అయితే చాలా అంశాల్లో మాత్రం ప్రతిష్టంభన అయితే మాత్రం ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది నీలిమ రైట్ థ్యాంక్ యూ సత్య